ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, 4 రోజుల పాటు గోదావరి జిల్లాలో పర్యటన చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు. అయితే ప్రభుత్వ అధికారులు హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వని కారణంగా పర్యటన వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మేడం, ఎందుకు జరిగింది ఇది? ఎందుకు జరగకూడదు? ప్రభుత్వ అధికారులు ఎవరి కాలి కింద చెప్పుల్లాగా చెంచాల్లాగా గెరటల్లాగా మారిపోయామో మనందరికీ తెలిసిన విషయమేనండి. ఈరోజు అధినాయకుడు 4 రోజులు ఈస్ట్ వెస్ట్ టూర్, అంటే భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఈ 4 ఏరియాలు లిస్టులో ఉన్నాయండి. ఈ 4 ఏరియాలు పర్యటించాలి 14వ నుంచి అని చెప్పి లిస్ట్ అనౌన్స్ అయింది. ఎలా ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్ అంటే పాపం ఇక్కడ నుంచి సర్ఫ్ ప్యాకెట్ చీపిరి పట్టుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారండి. ఆయన క్లీన్ స్వీప్ చేసే ముందు సర్ఫ్ ఎట్టి కడిగేస్తే పోలా అంటే అప్పుడు ఎవడో చెప్పాడు, ఏమయ్యా ఇది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో పడిన రక్తం కాదు, రక్త చరిత్ర 1, 2, 3 రిలీజ్ చేయడానికి నువ్వు, ఇది జనాల్లో పడినటువంటి ఒక ముద్ర, ప్రజా వ్యతిరేకత ముద్ర, దీన్ని జరపడానికి నువ్వు సర్ఫ్ బకెట్లు తీసుకెళ్ళా, చీపుర్లు కట్టలు విడిచిన జనాల మనసులు మారు. సో ఖచ్చితంగా ఈ పర్యటన ఆపాలని ఒక కకృతి బుద్ధి అండి. ఆ కకృతి బుద్ధితో కావాలని హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వడానికి ఇచ్చిన ప్లేస్ని క్యాన్సిల్ చేయించారు. అంటే గతంలో భీమవరంలో అదే హెలిప్యాడ్ ల్యాండ్ అయిన ప్లేస్ అండి, అక్కడ ఎంతో మంది ల్యాండ్ అయిన ప్లేస్ అది, విష్ణు కాలేజ్ పరిసర ప్రాంతాలు ఎక్కడో ఉండవు. సో ఆ ఏరియా అంటే పర్మిషన్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ సెట్ చేసుకోరు కదా, ఇక్కడ దిగాలని పర్మిషన్ ఇచ్చారు కాలేజ్ వాళ్ళకి సంబంధించి, అదే రకంగా అక్కడ దిగడానికి ముందే రెడీ అయిపోయారు. కానీ ఇంటెన్షనల్గా రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి, ఆ లేదు చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి గాలికి ఎగిరిపోతే హెలిప్యాడ్ దిగితే అవును, మరి మొన్నటిదాకా ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎగిరిపోయినాయా, ఏంటి కుంటి చాపు. సో ఖచ్చితంగా ఇది ఒక కుట్రపూరితంతో చేశారండి. జనసేన పార్టీ బలంగా ఉంటుంది, విరివిగా అక్కడ పర్యటనలు చేస్తే అధికార పార్టీకి నష్టం, కేవలం ఈ ఆలోచనతో ఈ దురుద్దేశంతోనే పర్యటన ఈ విధంగా చేశారా అమలు కాకుండా? యాక్చువల్లీ అన్నయ్య కాకినాడని ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు ఆ ఏరియా పరిసర ప్రాంతాలు. గతంలో కూడా ఏదైతే మాకు ఉదయ శ్రీనివాస్ గారు, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఇంట్లో ఉంటూ ఎంతో మంది అధినాయకులని కలుస్తూ అక్కడి నుంచే 2-3 చోట్లకి పర్యటన, సభ్యుల కలయికలు ఇవన్నీ జరిగినాయి. ఎందుకనో మరి బహుశా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అంటూ గతంలో అన్న సవాల్ విసిరినారు. అదే రకంగా అన్నయ్య భీమవరం నుంచే పోటీ చేసి ఓడిపోయిన ఉదంతు కూడా మనకు తెలుసు. సో వీటన్నిటికంటే మించి అక్కడ ఎక్కువ టార్గెట్ చేయాలా, అన్ని ఎన్ని చోట్ల మనం ఉన్నామని కాదు, మనం ఉన్న చోట్ల భారీ మెజారిటీ రావాలా, బలమైన ముద్ర అసెంబ్లీలో జనసేన వెయ్యాలా అనే దృఢమైన సంకల్పంతో అక్కడో చాట ఇక్కడో చాట అనంతపురం కడపో కర్నూలు ఇవి కాదు, ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్. సో దీంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడ అసలు ప్రత్యర్థికి అవకాశం ఇంత బారు కూడా ఉండకూడదు అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చేసారండి. వాళ్ళకి అసలు అక్కడ అభ్యర్థులు కూడా లేరు. ఈస్ట్ వెస్ట్లో జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఆల్రెడీ ఖరారు అయిపోయారు. ఫస్ట్ లిస్ట్ ఇవాళ రేపట్లో అనౌన్స్ అయిపోతుంది, దాంట్లో ఎక్కువ వాళ్లే ఉంటారండి. సో అయితే వైసీపీ నుంచి పోటీ చేయమంటే ఎవరు ముందుకు రావట్లే, ముందుకు వచ్చినా డబ్బులు పెట్టలేకపోతున్నారు. సో అక్కడక్కడ వాలంటీర్లకే సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు పాపం. ఎనీవే వీళ్ళకంటే వాళ్ళే బెటర్లేండి, 50 ఏళ్ళకన్నా సేవ చేస్తున్నారు వీళ్ళు, లక్షలక్షల జీతాలు తీసుకుంటూ కనీసం పక్కింట్లో జరుగుతుందో కూడా పట్టించుకున్నటువంటి నీచపు రాజకీయాలు చేస్తున్నారు. సో ఎనీవే వైసీపీ నుంచి అభ్యర్థులు లేరు, మేము అక్కడి నుంచి పోటీ చేయము, పోటీ చేసేటట్టయితే డబ్బు ఖర్చు పెట్టుకోం, పెడితేనా కూడా మొత్తం వృధా ప్రయాస, బూడిదలో పడ్డ పన్నీరు. అరచేతితో సూర్యుడిని ఆపగలరా అండి? ఈరోజు అన్నయ్య ఇచ్చే హెలిప్యాడ్ నాపేస్తున్నారు, అన్నయ్య అక్కడికి రానికండా అడుగు పెట్టనికండా ప్రత్యర్థులతో చాలా పనులు చేస్తున్నారు. అన్నయ్య మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వ్యవహార కమిటీ ద్వారా వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే డిస్కషన్ బిగిన్ చేశారు. అరే లోపల ఉన్నాడు కదా, బయటికి రాలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు? లోపల కూర్చొని నీ బలమైన వైసీపీలో బలమైన అభ్యర్థి, నీ ఆత్మ లాంటి బాలశౌరి గారు పార్టీ ఆఫీస్లో కిక్కిరిసిపోయి లోపలికి వచ్చి ఊపిరాడక మాట్లాడలేక అన్నయ్య ముందు ఆయన ఫస్ట్ చెప్పిన పదం, అసలు నేను లోపలికి వస్తానని అనుకోలేదండి, అంత క్రౌడ్ ఉందండి. ఎవరమ్మా ఈ క్రౌడు? బాలశౌరి గారు వైసీపీ వాళ్ళ క్రౌడు లేదండి, జనసేన వాళ్ళు. ఎప్పుడైతే ఆయన వైసీపీ నుంచి జనసేనకి వచ్చాడో
జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీధుల్లో లేకపోతే అంగళ్ళలో లేకపోతే హైవే రోడ్లలో స్వాగత సుమాంజలిస్తూ ఈరోజు ఆయన హక్కును చేర్చుకున్న తరుణం చూస్తే ఇన్ని రోజులు ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడినటువంటి బాలసూరి గారు. సో ఖచ్చితంగా ఎవరు వచ్చినా వామ్ వెల్కమ్ అండి, మంచిగా స్వాగతిస్తాం. ఆ గుండెల్లో పెట్టుకొని పూజించగల నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి జనసేన పార్టీ అండి. సో అన్నయ్య బయట తిరగట్లేదు, గోదావరి జిల్లాలో పర్యటన ఆగిపోయింది అంటే అధికారులు ప్రధానంగా చెప్తుంది ఏంటి మేడం? ఏంటి వాళ్ళు చెప్తున్నటువంటి చూపిస్తున్నటువంటి షాక్ ఏంటి సార్? ఎలిపాడ్ ల్యాండ్ అవడానికి కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయంట, లేకపోతే ఎలిపాడ్ ల్యాండ్ అవుతే చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్ గాలికి ఎగిరిపోతాయంట. గతంలో ఎప్పుడు అక్కడ ల్యాండ్ అవ్వలేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఎన్నో సార్లు పర్యటనకి గతంలో కూడా ఆయన అమలాపురంలో ఎక్కడెక్కడో పర్యటనలు చేసినాడు కదా ఈ మధ్య కాలంలో, మనోడు వస్తున్నాడు కదా అని ముందే వెళ్ళి ఖర్చీ వేసుకుని కూర్చుందామని అందరు చీకుట్టారు. ఆ బులుకల కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయి. సో ఇక్కడ జరుగుతుంది దిగే పరిస్థితి లేదా ఇంకా వేరే ఏ స్థలం లేదా అక్కడ దిగడానికి? అసలు ఎక్కడ సార్, ఎక్కడో ఊరు బయట పొలాల్లో పర్మిషన్ ఉంది అంటే అక్కడ నుంచి చాలా చిన్న రోడ్లు సార్. అన్నయ్య వస్తున్నారంటే ఈస్ట్ వెస్ట్ ని ఆపగల సమర్థత ఎవరికి లేదు సార్. వాళ్ళ అభిమానంతో వచ్చేస్తే కిక్కిరిసిపోయినటువంటి ఆ రోడ్డులో చిన్న రోడ్డులో ఈ బౌన్సర్లు ఆపలేరు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోతుంది, వాళ్ళకి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అన్నయ్య చాలా బాధపడిపోతారు సార్. ఎందుకంటే ఎలక్షన్ కోసం గాయం చేసుకున్నటువంటి బాధితుడు పక్కన ఉంటే ఎలక్షన్ లో ఏ చిన్న విధ్వంసం జరగకూడదని అధినాయకులు ఇద్దరు సెంట్రల్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా మీరు మాకు సహకరించండి. చూడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వాందే కదా మేడం, వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్తే స్థానికంగా పర్యటనలు చేయాల్సిన పరిస్థితి లేదా రాష్ట్రంలో? సార్ ఏ నాయకుడు సంగతి తీసేయండి సార్, మా గుంటూరులో టీడీపీ వాళ్ళు సంక్రాంతికి సంబంధించి ఏదో పంచుతున్న టైంలో, ఎన్ఆర్ఐ వచ్చేదో పంచుతున్న టైంలో కిక్కిరిసిపోయి జనాల్లో ముగ్గురు నలుగురు చనిపోయారంటండి. కందుకూరులో వెంటనే కందుకూరులో మళ్ళీ ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు చనిపోయారంటండి. దీనివల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఏ సీఏ, ఏ కానిస్టేబుల్, ఏ హోమ్ మినిస్టర్, ఏ డీజీపీ సస్పెండ్ అయ్యారంటే ఈ ఊరు లేరండి. అది ఎవరు పెట్టుకోమన్నారా, ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని వచ్చి అంటూ పర్మిషన్ తీసుకొని ఈ ఏదైతే ఈ పంపిణీ పెట్టుకున్నటువంటి ఏది వీళ్ళు ఎలాగో ఇచ్చేచావరు, ఉదార స్వభావంతో ఇచ్చేటటువంటి దాతల మీద కేసులు నమోదు చేసిన దౌర్భాగ్యులండి ఈ రాష్ట్ర పోలీసులు. అందుకే మీకు సరైన గుణపాఠమే జరుగుతుంది రాష్ట్ర పోలీసులకి. ఈ మధ్య సరెండర్ లీవ్స్ లేవంటండి, సరెండర్ లీవ్స్ లేకపోవడం వల్ల ఒక కానిస్టేబుల్ కి 100 పైజులకు 100 రూపాయలు ఆగిపోయినట్టనంట. టీఏడీఎల్ లేవంటండి, వాళ్ళ వాళ్ళ తిండి క్యారేజ్ కట్టుకొని వాళ్లే వచ్చి వాళ్లే పని చేసుకొని పోవాలట, ఛార్జీలు పెట్టుకొని. వీళ్ళకి ఇంతే కావాలండి. సో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమి ఉండదండి, వాళ్ళకేం జనాలు తొక్కిసినట్లు చంపి పడ దుబ్బుతారు. ఆ పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల దుర్మరణం 50 మంది 100 మంది క్రియేట్ చేసేస్తారు. ఈ దౌర్భాగ్యంలో వాళ్ళని కావాలని చంపేసే పరిస్థితి కావాలి. ఎందుకంటే ఈ క్రౌడ్ లో వైసీపీ ఉదంతులు, ఏదైతే వైసీపీకి సంబంధించిన దొండగలు వీళ్ళతో పాటు కలిసి రాళ్లతో కొట్టుకోవడం, తొక్కిసలాట్లు జరగడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారి క్యాన్వై జరగడం వల్లే, వెళ్లడం వల్లే జరిగింది అనేసి. సో ఇటువంటివి అన్నయ్య ప్రోత్సహించడండి, ఆయన పాదయాత్ర చెయ్యంది కూడా దానికోసం. ఆయన అంటే ఆయన మీద ఉండే అభిమానులని ఆపలేరు. వీళ్ళదైతే పాపం ఏదైతే బౌన్సర్స్ కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. గతంలో కూడా ఇలా జరిగిందట, ప్రజారాజ్యం పార్టీ ఉన్న మూమెంట్ లో చిరంజీవి గారి పర్యటన అప్పుడు కూడా. అందుకనే అన్నయ్య చాలా కేర్ తీసుకుంటాడు, హెలిప్యాడ్ లో వెళ్ళడానికి ఆవశ్యకత ఇదేనండి. అదే రకంగా అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొంతవరకు మాట్లాడేసి అక్కడి నుంచి ఇమీడియట్ గా క్లియర్ అయిపోతారండి. ఎందుకంటే ఆయన ఉంటున్నాడంటే కోట్ల కొద్ది, లక్షల కొద్ది, 50,000 60,000 అనుకున్న దాన్ని టార్గెట్ రీచ్ అయిపోయి దాటిపోతారండి. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ అభిమానం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఆయన పర్యటన పర్యటన ఇప్పుడు మళ్ళీ ఇట్లా వీళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా పోతే ఇంకా ఇట్లాగే లేట్ అయిపోతుంది కదా, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. ఆయన ఆయన్ని జనాల్లోకి వెళ్తే ఒక లెక్క, జనాలే ఆయన దగ్గరకు వస్తే ఇంకో లెక్క. ఇక్కడ ఎప్పుడైనా వారు వన్ సైడేనండి. నేను ఇందాక కూడా మీకు అందుకే చెప్తుంది, అన్నయ్య లోపలే కూర్చున్నాడు కదా, ఏం చేయట్లేదు కదా, ఏం తెలియదు కదా అనుకుంటున్నారేమో. బలమైన వైసీపీ నాయకుల్ని ఆయన ఉన్న చోటకే పిలిపించుకొని, ఏదైతే ఎంపీగా 2-3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి బాలశౌరి గారు ఈరోజు ఒక డిసిప్లిన్ ఉన్న కార్యకర్తగా మీరేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధం అన్నాడంటే, బలమైన 151 బలమైన పార్టీలోంచి పాపం మా బలహీనమైన పార్టీ రెండు చోట్ల ఓడిపోయిన పార్టీలోకి ఎందుకు వస్తున్నారమ్మా, ఇక్కడ నిజాయితీ ఉందనా, రేపు రాబోయేది ఈ పార్టీయేనా, లేకపోతే అతని సిద్ధాంతాలు ఆదర్శాలు నమ్మి వస్తున్నారే కదా, నీ చాయిస్. అరచేత్తో సూర్యుడిని ఆపలేవు, అన్నయ్యని ఆపలేవు, అన్నయ్య బయటికి వెళ్తే జనాల్ని
ఏదైతే క్లీన్ స్వీప్ చేస్తున్నారు అనుకున్నా అన్న ఎక్కడున్నా సరే స్విచ్ నొక్కితే తిరిగిద్ది ఫ్యాను, గుర్తుపెట్టుకోండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పూర్తి అవమానంగా భావిస్తున్నాం మేము మనస్ఫూర్తిగా, మీరు కావాలని ఇంటెన్షన్ లో పెట్టుకుని అన్నయ్య పర్యటన ఆపారు. అన్నయ్య ఎక్కడుంటే అక్కడే పర్యటన, అన్నయ్య ఇంట్లో కూర్చొని ఆఫీస్ లో కూర్చొని రూల్ చేయగల సమర్థుడు. కేంద్రంలో ఒక హవా తిరుగుతుంది ఇక గుర్తుపెట్టుకో, రానున్న కాలంలో అమిత్ షా గారు మోడీ గారు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో, కేంద్రంలో ఒక గొప్ప స్థాయిలో కూర్చొని ఉంటాడు అన్న. సో ఖచ్చితంగా ఇది నిజంగా మేము ఒక హెచ్చరిక చేస్తున్నామండి, ఇటువంటి పనికిమాలిన చర్యలు అన్నయ్య అడుగేసిన చోట ఆపాలనే నీ పనికిమాలిన చర్య. జనం సూర్యుడు, అదే రకంగా అరచేతను సూర్యుడిని ఆపలేవు, అది నీ వల్ల కాదు. ఇక ఇక పో నువ్వు సర్దుకొని సిద్ధంగా ఉండు, ఇప్పుడు సిద్ధంగా ఉండు ఇక సర్దుకోవడానికి, సిద్ధం కా జైలుకి అన్నటువంటి మోడీ గారు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు, నమస్తే అండి.